నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రెండింగ్ న్యూస్ ఎపిసోడ్ 9ని మొదలు పెట్టేద్దాం. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పైన కొన్ని గైడ్లైన్స్ని విడుదల చేసింది. దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని ఇక్కడ వదిలేస్తాను, లేకపోతే వీడియో లాస్ట్లో పెడతాను. ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నా జనరల్ న్యూస్లోకి మనం వెళ్ళిపోతాం. జనరల్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళకి కేవలం 5 రోజుల్లో రేషన్ కార్డుని ప్రొవైడ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మీకు రేషన్ కార్డు లేకపోతే మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటుంటే, మీ సేవా వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆ ఫామ్తో పాటు మీ అడ్రస్ ప్రూఫ్ కానీ లేకపోతే ఆధార్ కార్డు ఇవన్నీ డాక్యుమెంట్స్ మొత్తం ఆ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేస్తే కేవలం 5 రోజుల్లో మీకు రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళండి. మీ సేవా సెంటర్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది ఫిల్ చేసి ఆధార్ కార్డు కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తే మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి. మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు 5 రోజుల్లో మొబైల్కి మీ రేషన్ కార్డు అప్రూవల్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆ స్లిప్ ఇస్తే మీకు కొత్త రేషన్ కార్డు ఇస్తారు. సో ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా కొన్ని మీ సేవా కేంద్రాలు మూతపడిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒకవేళ మీ దగ్గరలో మీ సేవా కేంద్రాలు మూతపడితే స్పందన యాప్ ద్వారా కానీ, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన 2 నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి, ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసైనా మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ని ఫాలో అయ్యి మీరు మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో జనార్దన వనం అనే ఒక ఊరిలో ఉదయం 4 గంటలకి పోలీసులు ఒక వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనంలో దాదాపు 498 మద్యం సీసాలని తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సో ఆ మద్యం సీసాలని ట్రాన్స్ఫర్ చేస్తున్న 6 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఆ మద్యం సీసాలని సీజ్ చేశారు. ఇంక నెక్స్ట్ మనం కరోనా వైరస్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. కరోనా వైరస్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ వల్ల 13,94,600 మంది వరకు బాధపడుతున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల 127,500 మంది వరకు చనిపోయారు. ఈ కరోనా వైరస్ తగ్గి 491,841 మంది వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే, ఈ కరోనా వైరస్ మొత్తం ఇండియాలో 11,555 మందికి సోకింది. ఈ కరోనా వైరస్ వల్ల 396 మంది చనిపోయారు. ఈ కరోనా వైరస్ తగ్గి 1,362 మంది వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఇప్పటి వరకు కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో 502 మందికి సోకింది. 16 మంది కరోనా వైరస్ తగ్గి ఇంటికి వెళ్ళిపోయారు. 11 మంది కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. ఇంకా నెక్స్ట్ మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో కరోనా వైరస్ 516 మందికి సోకింది. ఈ కరోనా వైరస్ వల్ల 18 మంది చనిపోయారు. సో ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి, స్పెయిన్లో ఒక మహిళ లాక్డౌన్కి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సో ఆమెను కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. సో ఆ బెయిల్ వచ్చిన ఆనందంలో ఆమె మళ్ళీ పోలీసు జీబు ఎక్కి పోలీసులకి మిడిల్ ఫింగర్ చూపించి ఆమె బట్టలు మొత్తం ఇప్పేసి పోలీస్ జీబు పైన డ్యాన్స్ వేసింది. సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఆమెను తన్ని మళ్ళీ ఆమెను అరెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి, అమెరికాలో H-1B వీసాలని పొడిగించే ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. సో అమెరికాలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి, నిన్న మోడీ గారు 3 మే వరకు లాక్డౌన్ పొడిగించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మోడీ గారు లాక్డౌన్ని అనౌన్స్ చేయగానే ముంబైలో పశ్చిమ రైల్వే స్టేషన్లో దాదాపు 1,000 మందికి పైగా వలస కూలీలు ఆ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళని వాళ్ళ సొంత ఊర్లకి పంపించమని చెప్పి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఎవ్వరూ పోలీసులు మాట వినకపోవడంతో పోలీసు వాళ్ళపైన లాఠీ ఛార్జ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. ఇలాగే మన దేశంలో ఎంతోమంది వలస కూలీలు అక్కడక్కడ చిక్కుకుపోయారు. సో మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి. సో ప్రభుత్వాలు మన మంచి కోసమే చెప్తున్నాయి, కాకపోతే మీ బాధ అందరికీ తెలుసు.
చాలామందికి ఫుడ్ చిక్కట్లేదు, చాలామందికి ఉండడానికి ఇల్లు లేకుండా రోడ్ల మీద పడుకుంటున్నారు. అది చాలా బాధాకరమైన విషయమే. కాకపోతే ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే ఈ జర్నీలో ఒక్కరికి కరోనా వైరస్ ఉన్నా మిగతా అందరికీ అంటుకుంటుంది. సో దేశం మొత్తం నాశనం అయిపోతుంది. సో ఒక్కరికి కరోనా వైరస్ ఉన్న గుంపులో, సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి గుజరాత్ ముఖ్యమంత్రి ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి కాంగ్రెస్కి చెందిన ఒక ఎమ్మెల్యే హాజరయ్యారంట. అతనికి ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. సో దీనికోసం గుజరాత్ ముఖ్యమంత్రి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళినట్లు గుజరాత్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ప్రజెంట్ అయితే గుజరాత్ సీఎంకి కూడా కరోనా టెస్టులు చేశారు. ఆ రిపోర్టు మనకి అతి త్వరలో రాబోతుంది. ఇంక నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫిలిం న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి వరల్డ్ ఫేమస్ లవర్ ఈరోజు సన్ నెక్స్ట్లో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఒకవేళ మీరు ఈ సినిమా థియేటర్లో చూడకపోతే మీకు సన్ నెక్స్ట్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అకౌంట్ ఉంటే ఈ సినిమాని మీరు చూడొచ్చు. సో ఇంక నెక్స్ట్ పాలిటిక్స్ ఈరోజు ఇంపార్టెంట్వి నాకు ఏమనిపించలేదు. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణ పాలీసెట్ గడువుని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. సో ఏప్రిల్ 30 వరకు మీరు తెలంగాణ పాలీసెట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్లో ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏమీ లేవు. నెక్స్ట్ మనం సైన్స్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సైన్స్ న్యూస్లో ఈరోజున్న మెయిన్ న్యూస్ వచ్చేసరికి సో ఇండియాలో 2 జాతుల గబ్బిలాలలో కరోనా వైరస్ గుర్తించాము అని చెప్పి ఇండియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఫ్లయింగ్ ఫాక్స్, రౌసెటస్ అనే 2 గబ్బిలాల జాతుల్లో ఈ కరోనా వైరస్ని గుర్తించాము అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ గబ్బిలాల జాతులు కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన గబ్బిలాలలో ఎక్కువగా ఈ కరోనా వైరస్ ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రకటించింది. నెక్స్ట్ మన టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. టెక్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిన్న వన్ప్లస్ 8 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసింది. వన్ప్లస్ 8 ప్రో మొబైల్స్ని నిన్న గ్లోబల్గా వన్ప్లస్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ని మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. వన్ప్లస్ 8 బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి $699 పెట్టారు. ఈ $699ని ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 53,200 రూపాయల వరకు ఉంది. ఇంకా వన్ప్లస్ 8 ప్రో ప్రైస్ వచ్చేసరికి $899 పెట్టారు. ఈ $899ని ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే 68,400 రూపాయల వరకు ఈ మొబైల్ ధర పెట్టారు. ఇప్పుడు నేను చెప్పినది కేవలం గ్లోబల్ ప్రైజెస్ మాత్రమే. ఇండియాలో ఇంకా కొంచెం తక్కువ ధరకే వన్ప్లస్ ఈ మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు. ఎంత తక్కువ లాంచ్ చేసినా మ్యాక్సిమం వన్ప్లస్ 8 ప్రో ధర నాకు తెలిసి 60,000 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. సో ఇంత ప్రైస్కి ఈ మొబైల్ కొంటారా లేదా అంది క్వశ్చన్ మార్క్. చూడాలి ఈ మొబైల్స్కి సేల్స్ ఎలా ఉంటాయో ఫ్యూచర్లో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి గూగుల్ డూడెల్ ద్వారా డెలివరీ బాయ్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఇండియాలో దాదాపు 1500 ఫుడ్ షెల్టర్స్ లిస్ట్ని గూగుల్ వాళ్ళ మ్యాప్స్లో అప్డేట్ చేసింది. మీలో ఎవరికైనా తినడానికి ఫుడ్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఫుడ్ షెల్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫుడ్ తినొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్వరలో మనం యాపిల్ మ్యాప్స్లో కరోనా వైరస్ టెస్టింగ్ కేంద్రాలను మనం చూడొచ్చు. దీనిపైన వర్క్ చేస్తున్నామని చెప్పి యాపిల్ ప్రకటించింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఢిల్లీలో జపాన్ నుంచి తెప్పించిన 60 హైటెక్ శానిటైజర్ మిషన్స్ని వాడుతున్నాము అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. ఆ మిషన్స్ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ మిషన్స్ సహాయంతో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో శానిటైజేషన్ పనులు మొదలుపెట్టింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరోగ్య సేతు యాప్ పోకీమాన్ గోని బీట్ చేసింది. పోకీమాన్ గో అప్పుడు విడుదలైనప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం 19 రోజుల్లో 5 కోట్ల మెంబర్స్ ఈ పోకీమాన్ గోని డౌన్లోడ్ చేసుకున్నారు. మన ఇండియా ఆరోగ్య సేతు యాప్ని కేవలం 13 రోజుల్లో 5 కోట్ల మెంబర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో పోకీమాన్ గోని ఆరోగ్య సేతు వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ సమయంలో ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్గా ఆరోగ్య సేతు రికార్డ్ని సృష్టించింది. నిన్న మోడీ గారు ఆయన స్పీచ్లో ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు కదా. సో ఆయన చెప్పిన ఒక్కరోజే దాదాపు 1,10,000,000 మంది వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అని చెప్పి గూగుల్ రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువ మంది ఏ ఎమోజీస్ని వాడుతున్నారో ఆ లిస్టుని మీ స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఇప్పటివరకు ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువ మంది ఈ ఎమోజీస్ని యూజ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మహారాష్ట్రలోని శివాజీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజేంద్ర గారు ఒక టార్చ్ని కనుక్కున్నారు. ఈ టార్చ్ సహాయంతో
మన కరెన్సీ నోటు పైన, కూరగాయల పైన, నిత్యావసరాల వస్తువుల పైన ఏమైనా క్రిములు ఉంటే ఆ క్రిములని చంపొచ్చు అని చెప్పి రాజేంద్ర గారు చెప్తున్నారు. సో ఈ టార్చ్ మీకు రెండు మోడల్స్లో లభిస్తుంది. ఒకటి 16 వాట్ పవర్ కలిగిన టార్చ్ మీకు 1 కేజీ బరువు ఉంటుంది. ఈ టార్చ్ మీకు 4,500 రూపాయలకి లభిస్తుంది. ఇంకొక టార్చ్ ఉంది, ఇది 33 వాట్ పవర్తో నడుస్తుంది. దీని యొక్క బరువు 1.2 కేజీస్ ఉంది. ఈ టార్చ్ యొక్క ఖరీదు 5,500 రూపాయలు అని చెప్పి రాజేంద్ర గారు చెప్తున్నారు. ఈ టార్చ్ మనకి త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తాము అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్. ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతి సైనింగ్ ఆఫ్. ఐ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.